తింటున్నాడు, రైతు పండించేదే తింటున్నాడు కదా. మరి అలాంటి రైతును తొక్కిస్తే కనుక ఇంతవరకు ఏ కేంద్ర మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడం అనేది రైతు రైతును అంటే ప్రభుత్వానికి ఎంత చులకన ఉందో అర్థమైతా ఉంది. నిర్దాక్షిణ్యంగా నలుగురు ప్రాణాలను బలిగొంటే కనుక ఉద్దేశపూర్వకంగా వీడియోలో క్లియర్ కనిపిస్తూ ఉంది. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా రైతులదే తప్పన్నట్టుగా కేంద్ర ప్రభుత్వము మంత్రులు బీజేపీ అనుకూలవాదులందరూ ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే చా వీళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా, రైతు పండించిన అన్నం తింటున్నారా, ఇంకేమన్నా తింటున్నారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మరణించిన రైతుకు ప్రతి కుటుంబానికి 1 కోటి రూపాయలు నగదు ఇవ్వాలి, అదేవిధంగా కుటుంబంలో ఒకరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. బేషరతుగా మీరు ఎంతమందిని చంపినా, ఎంతమంది రైతుల ప్రాణాలు తీసినా, మా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే మీరు తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను నిలుపు చేసేంత వరకు మేమైతే పోరాడుతూనే ఉంటాం, పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. మీరు తొక్కించి చంపినా లేదంటే కనుక పెట్రోల్ పోసి కాల్చినా కూడా మేమైతే చావు కూడా భయపడము, రైతులేందే మనుగడ లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరణించినటువంటి రైతులకు సంతాప సూచకంగా ఈరోజు ఆలగడ్డ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఒక నివాళులు అర్పించడం జరిగింది. కొవ్వొత్తులు వెలిగించి జై రైతన్న, జై రైతన్న. ఈరోజు ఆలగడ్డలో కాంగ్రెస్ పార్టీ రైతులు అందరం కలిసి ఒక రైతులను చంపిన లఖింపూర్ ఒక మంత్రి కొడుకు చంపడము, రైతులను 4 చంపడము, 1 మంది గాయాలు కావడము చాలా ఇండియాలో దురదృష్టకరము. మనం రాష్ట్ర ప్రభుత్వం అయితే కానీ కేంద్ర ప్రభుత్వం అయినా కానీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎవరూ రైతుల మీద ప్రశ్నించలేరు ఇంతవరకు. ఈ రైతుల ఓట్లు ఇలా కావాలి, రైతులు చచ్చిపోతే ఇలా అవసరం లేదు. వాళ్ళు ఏ విధంగా రైతులు అడ్డబడినారు, వాళ్ళ ఏదైతే 3 నల్ల చట్టాలు అయితే ఉన్నాయో అవి రద్దు చేసి దేశాన్ని కాపాడాలని రైతులు అడ్డబడినారు. మీ ఆస్తులు మీ పదవులు గుంజాలని వాళ్ళైతే అడ్డపడలేదు. కాబట్టి తగు చర్యలు తీసుకొని బీజేపీ ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి రైతు చట్టాలని నల్ల చట్టాలని రద్దు చేసిన వరకు కాంగ్రెస్ పార్టీ కానీ రైతుల సంఘాలు కానీ మనం ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఇండియా వ్యాప్తం దేశవ్యాప్తంగా ఏ దానికైనా సిద్ధమని కాంగ్రెస్ పార్టీ సిద్ధమని ఒక హెచ్చరిస్తున్నాము. కావున బీజేపీ ప్రభుత్వము ఈ విధంగా ఎలా ఉందంటే సాధులు సన్నాసులు తీసుకుని వచ్చి కుక్కను సాగేటోడు సింహాసనంలో కూర్చుంటే వానికి తెలియదు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీజేపీ ప్రభుత్వం ఒక మంత్రి కొడుకు కాదు, తండ్రి కొడుకు. మంత్రి కొడుకు అయితే ఏ విధంగా దేశ చట్టాలను కానీ ఒక రాష్ట్ర ఏ విధంగా అయితే రైతులకు ఏదైతే అవసరం ఉంది ఏదైతే అవసరం లేదు అనేది ఒక మంత్రి కొడుకు అయితే సరైన నిర్ణయం తీసుకోడు. ఒక కుంకటి చంపాలనే కానీ ఆలోచన చేస్తాం, పాప అయ్యా పాపం అంటాం. అయితే మీరు పదవులు ఉండాలని, మీ పదవులు మీ అహంకారం మీ డబ్బులు ఉండాలని ఈ విధంగా ఎంతమందిని చంపుతారా మీరు? ఇండియాలో ఉండారా మీరు, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఉండారా? నేను హెచ్చరిస్తున్నా. కావున దేశం ఎటువైపు వెళ్తుందో దేశ ప్రజలు కానీ ఆలోచన చేసి వచ్చే 2024లో బీజేపీని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలని కోరుకుంటున్నాము.